లోకేష్ భారీ మిస్టేక్ పవన్ కు భలే ఛాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది జైలులో చంద్రబాబును కలిసిన పవన్ బయటకొచ్చి పొత్తు ప్రకటించారు అప్పటి నుంచి పవన్ పాత్ర కీలకంగా మారింది అయితే చంద్రబాబు జైలులో ఉండడంలో ఆ సమయంలో బాధ్యతలు తీసుకోవాల్సిన లోకేష్ ఎందుకు వెనుకడుగు వేశారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు వచ్చిన అవకాశం వదులుకున్నారా ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టంగా మారనుందా ఇదే చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మొదలైంది చంద్రబాబు అరెస్టు తరువాత టీడీపీ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి నారా భువనేశ్వరి బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటున్నారు జైలులో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ నందమూరి బాలయ్య పార్టీ నేతలు కలిశారు టీడీపీ జనసేన పొత్తు ఖాయం చేసిన పవన్ బీజేపీకి దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో పాల్గొనాలని పార్టీ నేతలకు బాలయ్య లోకేష్ పిలుపునిచ్చారు కానీ రెండు పార్టీల కేడర్ కలిసినట్లుగా అవనిగడ్డ సభలో కనిపించలేదనే వాదన ఉంది ఇదే సమయంలో పార్టీలో సీనియర్ల వైఖరిపైన చర్చ మొదలైంది చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన సీనియర్లలో కొందరు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు చంద్రబాబు అరెస్టుతో తన యాత్ర రద్దు చేసుకుని విజయవాడకు వచ్చిన లోకేష్ చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లిన తరువాత మూడు రోజుల వరకు అక్కడే ఉన్నారు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు పార్టీ సమావేశాలకు జూమ్ ద్వారా హాజరవుతున్నారు నిర్ణయించిన నిరసనలు ఢిల్లీలోనే చేస్తున్నారు చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీలో ముఖ్య నేతగా అందుబాటులో ఉంటూ పార్టీ కేడర్కు భరోసా ఇవ్వాల్సిన లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే చర్చ మొదలైంది న్యాయపరమైన అంశాలు చర్చించేందుకని చెబుతున్నా అందుకు ఇన్ని రోజులు అవసరమా అనేది మరో ప్రశ్న వినిపిస్తోంది కేసుల కారణంగానే లోకేష్ ఢిల్లీలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఢిల్లీలోనే నోటీసులు తీసుకున్న లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు ఎన్నికలకు సిద్ధమయ్యే వేళ యువగళం యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్న లోకేష్ ఈ సమయంలో ఢిల్లీకి పరిమితం కావడం బిగ్ మిస్టేక్ గా పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఏపీలోనే ఉంటూ వాటిని ఎదుర్కోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే సమయంలో పవన్ మద్దతు పార్టీకి అవసరంగా మారింది పవన్ వారాహి యాత్ర ద్వారా వైసీపీని టార్గెట్ చేస్తూ ఉంటే లోకేష్ ఢిల్లీలో ఉంటూ మీడియా సమావేశాలకు పరిమితం కావడం ఏంటనే చర్చ వినిపిస్తోంది పార్టీకి భవిష్యత్ నేతగా నిరూపించుకోవాల్సిన సమయంలో లోకేష్ వ్యూహాత్మక తప్పిదం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే ఇప్పుడు పవన్కు అనుకూలంగా మారిందనే విశ్లేషణలు మొదలయ్యాయి